నమస్కారం మై టీవీ న్యూస్ కు స్వాగతం నా పేరు సత్య ముందుగా ముఖ్యాంశాలు పర్యాటకులు ప్రయాణికుల భద్రతపై ప్రత్యేక దృష్టి రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన బోటింగ్ ఆపరేషన్స్ కంట్రోల్ రూములను ప్రారంభించిన సీఎం జగన్ ప్రశాంతంగా రాజ్యసభ ఎన్నికలు అసెంబ్లీ కమిటీ హాల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ముఖ్యమంత్రి జగన్ ఏర్పాట్లను పర్యవేక్షించిన అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు చంద్రబాబు జీవితమంతా కుట్ర రాజకీయమన్న మంత్రి బొత్స సత్యనారాయణ గవర్నర్ ప్రసంగం వినలేని చంద్రబాబు గవర్నర్ ని ఎలా కలుస్తారని ప్రశ్న భారత సైనికుల సేవలు వెలకట్టలేనివి చైనా తో పోరులో అసువుల బాసిన సైనికులకు నివాళి 65వ వార్డులో కొవ్వొత్తుల ప్రదర్శన ఇప్పుడు వార్తల వివరాలు చూద్దాం రాష్ట్ర వ్యాప్తంగా 9 చోట్ల ఏర్పాటు చేసిన బోటింగ్ ఆపరేషన్స్ మరియు కంట్రోల్ రూములను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు క్యాంప్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ జరిగిన కార్యక్రమానికి మంత్రులు అవంతి శ్రీనివాసరావు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరయ్యారు కంట్రోల్ రూముల వద్దనున్న కలెక్టర్ను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం మాట్లాడారు బోటింగ్ కార్యకలాపాలు నియంత్రణపై రూపొందించుకున్న ఎస్ఓపిలను తప్పనిసరిగా పాటిస్తున్నారా లేదా అన్న దానిపై కలెక్టర్లు దృష్టి సారించాలన్నారు పర్యాటకులు ప్రయాణికుల భద్రత కోసం ప్రభుత్వం తొలిసారిగా తీసుకున్న చర్యలని పేర్కొన్నారు రాష్ట్రంలో 9 కంట్రోల్ రూములను ఏర్పాటు చేసి తగిన సిబ్బందిని అందులో ఉంచుతామని లైసెన్సింగ్ విధానంపై కూడా ప్రత్యేక ఎస్ఓపిలను రూపొందించి ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు మళ్ళీ అలాంటి ప్రమాదం జరగకుండా ఏం చేయాలన్న దానిపై ఆలోచన చేసిన తర్వాత ఈ కంట్రోల్ రూములను తీసుకువచ్చామని చెప్పారు ప్రమాదం జరిగినప్పుడు స్పందించిన తర్వాత వదిలేయడం కాకుండా ఒక అడుగు ముందుకేసి మనం తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకున్నామని వివరించారు ప్రతి వారం కలెక్టర్లు తప్పకుండా పర్యవేక్షణ చేసి ఎస్ఓపిలను పాటిస్తున్నారా లేదా అన్న దాన్ని పరిశీలించాలని సీఎం సూచించారు ఐ అప్రిషియేట్ ఆల్ ది ఆఫీసర్స్ హూ డన్ దిస్ ఫస్ట్ టైం ఐ థింక్ గవర్నమెంట్ లో ఒక యాక్సిడెంట్ జరిగింది మనం అధికారం లేక వచ్చిన తర్వాత బట్ వి డిడ్ నాట్ జస్ట్ స్టాప్ దేర్ వి యాక్చువల్లీ హావ్ డన్ సంథింగ్ అబౌట్ ఇట్ సో దట్ దీస్ యాక్సిడెంట్స్ డోంట్ రీఅకర్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కమిటీ హాల్లో రాజ్యసభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు పార్టీ ఎమ్మెల్యేలంతా ఓటు హక్కును వినియోగించుకున్నారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఒక్కొక్కరుగా ఓటు హక్కును వినియోగించుకున్నారు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరిగింది పోలింగ్ కు ముందు ఎన్నికల రిటర్నింగ్ అధికారి అసెంబ్లీ కార్యదర్శి పి బాలకృష్ణమాచార్యులు ఏర్పాట్లను సమీక్షించారు శాసనసభలోని మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటే ఒక్కో అభ్యర్థి రాజ్యసభకు ఎన్నికయ్యేందుకు 36 తొలి ప్రాధాన్యతలను ఓట్లు అవసరమవుతాయి పోలింగుల్లో పాల్గొనే సభ్యుల సంఖ్య తగ్గితే ఆ మేరకు గెలిచేందుకు అవసరమయ్యే ఓట్లు కూడా తగ్గే అవకాశం ఉంది వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల తరపున రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ తరపున మాజీ మంత్రి అలపాటి రాజేంద్ర ప్రసాద్ పార్టీ ప్రతినిధులుగా పోలింగ్ బూతుల్లో కూర్చున్నారు ఇక ఎన్నికల బరిలో వైఎస్ఆర్సీపీ తరపున బరిలో పిల్లి సుభాష్ చంద్రబోస్ మోపిదేవి వెంకటరమణ ఆళ్ల అయోధ్య రామరెడ్డి పరిమల్ నిత్యానీలు ఉన్నారు ఇక సభలో సరైన సంఖ్యాబలం లేకున్నా టీడీపీ నుంచి వర్ల రామయ్య పోటీలో నిలిచారు మరోవైపు దేశవ్యాప్తంగా కూడా 7 రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికల పోలింగ్ జరిగింది ఆయా రాష్ట్రాల్లో మొత్తం 18 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు ఏపీ 4 గుజరాత్ 4 మధ్యప్రదేశ్ 3 జార్ఖండ్ 2 మణిపూర్ 1 మేఘాలయలో ఒక స్థానానికి ఎన్నికల పోలింగ్ నిర్వహించారు రాజ్యసభ ఎన్నికల్లో సంఖ్యాబలం లేదని తెలిసినా అభ్యర్థి నిలబడటం నీచమని గతంలో సంఖ్యాబలం ఉన్నప్పుడు గుర్తురాని దళితులు సంఖ్యాబలం లేనప్పుడు ఓటమి తథ్యమని వర్ల రామయ్యను బరిలోకి దింపడం దళితులను అవమానించడమేనని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు చంద్రబాబంతా మోసగాడు ఎవరూ లేరన్నారు చంద్రబాబు జీవితం అంతా కుట్ర రాజకీయాలతోనే ముడిపడిందని విమర్శించారు గవర్నర్ ప్రసంగం వినడం ఇష్టం లేని చంద్రబాబు గవర్నర్ను ఎలా కలుస్తారని ప్రశ్నించారు
చంద్రబాబు రాజకీయ పుస్తక పేజీ చినిగిపోయిందని అందులో ఇంకా కొత్త పేజీలు లేవని వ్యాఖ్యానించారు. ఎంపీ రఘురామరాజు వ్యవహారం పార్టీ చూసుకుంటుందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు బొత్స. ఆయన దగాకి మోసానికి మేనేజ్‌మెంట్ కి ఆయన పెటెంట్ అవట్లోని ఇలా ఈ రకంగా చేయాలన్న అన్ని రోజులు ఆయన అనుకుంటాడు. పోయింది ఇంతవరకు అన్ని పోయింది సరే వదిలేసండి ఏమైనా సరే. चाइना तो जगह पोर असूल बास भारत जवाक जीवीएमसी अरवे वार्ड घन निवा वारंबे कॉनी प्रारंभम कोव्वत् प्रदर्शन बीसी रोड काकतीय कूड़ी वरक वैसी कॉर्पोरेटर अभ्यर्थि बोर्ड नरसीमह पात्र अध्यक्ष जगह कार्यक्रम में वैसी जिला प्रधान कार्यदर्शि तिप्पल देवन रेड्डी पागो देश रक्षण प्राणाल सैतमेय कुटाल दूर का उठू विधु निर्वहिस्ट सैनिक सेवल्लेवान भारत सैनिक दुंगदेबती चाइना को तुणपाठ चप्पन वीरमरण चंदन सैनिक कुटाल अडा निचि धैर्यानी निंपाल वार्ड प्रजलंत स्वच्छंद मुंक वचि प्रदर्शन पागो जयहो सैनिक अंटू निनादा कार्यक्रम में वार्ड नायक मद्दाल अप्पाराव नागिशेट्टी श्रीनिवास इरोतु गणेश लोकनाथम मंगुनायडु जुत्तु लक्ष्मी रमण देवी गंट्याड गुरुमूर्ति मणिकंठ तदितरुलु पाल्गोन्नारु आयन मन गुरिंचि प्राणालु अर्पिंचिनटुवंटि व्यक्ति मन देशमंता प्रति गर्विंचेदि दग्ग ओक तेलुगुवाडु पोराटं चेसि चनिपोयाडनेटुवंटि गर्विस्तुन्नारु तन बाधपड़ुतू उन्नारु कदा मरला भारतदेश प्रजलंदरू ముస్లిం మైనారిటీలకు నష్టం కలిగించే ఎన్పిఆర్ ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయడం పట్ల మతపెద్దలు నాయకులు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. మద్దలపాలెం వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ మైనారిటీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐహెచ్ ఫరూక్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న ఎన్పిఆర్ 2020 పై దేశంలోని మైనారిటీ వర్గాలైన ప్రత్యేకించి ముస్లిం ప్రజానేకం తీవ్ర అభద్రతా భావానికి లోనయ్యారని ఈ తరుణంలో ముఖ్యమంత్రి ఆ భయాందోళనను పూర్తిగా తొలగించడం హర్షదాయకమన్నారు. రాష్ట్ర చరిత్రలో ముస్లిం మైనారిటీలకు జగన్ ప్రభుత్వం అత్యధిక బడ్జెట్ కేటాయించిందని ఇది గర్వించదగ్గ విషయమన్నారు. రాష్ట్ర అభివృద్ధి వెనుకబడిన వర్గాల సంక్షేమం జరగాలంటే అత్యధిక కాలం జగన్ పరిపాలనతోనే సాధ్యపడుతుందన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రహమాన్ పార్టీ నాయకులు బర్కత్ ఆలీ మహమ్మద్ షరీఫ్ మహమ్మద్ ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. హయాం నుండి కూడా ముస్లింల పక్షపాతిగా ఆ కుటుంబం ఉంది. రాజశేఖర్ రెడ్డి గారు 4% రిజర్వేషన్ ఇచ్చి మైనారిటీని ఆదుకొని ఆ రోజు జరిగిన శాసనసభ దీంట్లో మీరు అందరూ చూశారు. నది తీర ప్రాంతాల్లో సురక్షిత బోటింగ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ రూములను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ఋషికొండలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమును తాడేపల్లిలోని సీఎం కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ మాట్లాడుతూ ఈ కంట్రోల్ రూమ్ ద్వారా ఋషికొండ వద్ద పర్యాటకుల బోటింగ్లపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు. కంప్యూటరీకరణ ద్వారా ఆపరేషన్స్ ప్రమాదాల నివారణ సాధ్యపడుతుందన్నారు. ఇందులో వివిధ శాఖలకు చెందిన 6 అధికారులు ఉంటారని తెలిపారు. ఈ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యాటకులకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఏమని చెప్పారు దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ నేతృత్వంలో ఈ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అన్నిటిని కూడా డెవలప్ చేయడం జరిగింది. దాంతో పాటు ఈ రోజున సుమారుగా 9 లొకేషన్స్ లో ఈ కంట్రోల్ రూమ్స్ అన్నిటిని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ముఖ్యంగా మనకి ఋషికొండ పాపులర్ టూరిస్ట్ డెస్టినేషన్ కాబట్టి ఇక్కడ మనకి యావరేజ్ గా కూడా 1 ఇయర్ కి జీవ నంబర్ 3 ని చట్టం చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చెప్పడాన్ని స్వాగతిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా గుట్టయ్యగూడెంలో జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలభిషేకం చేశారు. కోయరాజమండ్రి మాజీ సర్పంచ్ గగ్గులోతు మోహన్ రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కు గిరిజన గ్రామ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రటరీ కొవ్వసు నారాయణ, యు బుజ్జి, నాని, వీరన్న, కె రాజేష్, కె నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఒక జడ్జిమెంట్ ఇచ్చి గిరిజన ప్రాంతాల్లో ఉద్యోగ పర్పస్ గా ఐటీడీ పరంగా గిరిజన నేతలు కూడాను 50% కలికిరి పాజిటివ్ కేసుకు సంబంధించిన ప్రైమరీ సెకండరీ కాంట్రాక్ట్స్ అన్ని నెగటివ్ గా నివేదికలు వచ్చాయని మదనపల్లి డివిజన్ డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ లోకవర్ధన్, వాల్మీకిపురం సీఐ శివభాస్కర్ రెడ్డిలు సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, 6 రోజుల క్రితం కలికిరి పట్టణానికి ఢిల్లీ నుండి వచ్చిన మహిళకు కరోనా పాజిటివ్ వచ్చిందని, అయితే ఆ మహిళతో ఉన్న ప్రథమ ద్వితీయ పరిచయస్తులకు కలికిరిలోనే 39 మందికి కరోనా పరీక్ష నిర్వహించి నమూనాలను తిరుపతి స్విమ్స్ కు పరీక్షల నిమిత్తం పంపామని తెలిపారు. ఈ రోజు నివేదికలు వచ్చాయని, అందరికీ నెగిటివ్ గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. కలికిరి ప్రజలు భయపడవలసిన అవసరం లేదని, అప్రమత్తంగా ఉంటూ ఆరోగ్య శాఖ సూచించిన జాగ్రత్తలు పాటించాలని కోరారు. రెడ్ జోన్ పరిధిలో ప్రజలు నిబంధనలు ఉల్లంఘించి బయటకు వస్తున్నారని, ఇలా చేయడం ఎపిడెమిక్ కంట్రోల్ యాక్ట్ ప్రకారం చట్ట వ్యతిరేకమైన పని అని, నిబంధనలు అతిక్రమించి బయటికి తిరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ మహమ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు. లబ్ధిదారులకు చేరాల్సిన కోటా బియ్యం పక్కదారి పడుతుంది. పర్యవేక్షణ లోపంతో చాలా చోట్ల కొందరు వ్యాపారులకు లాభాలు తెచ్చి పెడుతుంది. చోడవరం మండలం వెంకన్నపాలెం రైస్ మిల్లుకు అక్రమంగా రేషన్ రైస్ తీసుకువెళ్తున్న 12 ఆటోలను అధికారులు గుర్తించారు. రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు కూపి లాగుతున్నారు. ఎప్పటి నుంచి ఈ వ్యాపారం జరుగుతుంది, దీని వెనుక ఎవరెవరు వస్తాముంది, ఎక్కడి నుండి తెస్తున్నారన్న దానిపై లోతుగా విచారణ జరుపుతున్నారు. జీవో నెంబర్ 3 అమలు కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీనిలో భాగంగా పార్వతీపురం ఐటీడీఏ వద్ద గిరిజన సంఘం ఆధ్వర్యంలో గిరిజనులు జీవో నెంబర్ 3 సాధనకై ఐటీడీఏను ముట్టడి చేశారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం నాయకులు నిరసన తెలియజేస్తూ, ప్రధాని మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై పాడిన పాట నిరసన కార్యక్రమంలో ప్రత్యేకంగా వినిపించింది. గిరిజన నాయకులు మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే జీవో నెంబర్ 3పై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని, ఆర్డినెన్స్ జారీ చేయాలని, గిరిజన ప్రాంతాల్లో ఉన్న ప్రతి శాఖలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్న వారందరినీ రెగ్యులైజేషన్ చేయాలని కోరారు. రద్దు చేయనున్నారే మీ త్యాగ ఫలితాలు, మీ రక్త స్పర్శతో మీరిచ్చిన స్ఫూర్తితో, మా హక్కుల సాధనకై పునరంకితమవుతాము. ఈ కొండకోనల్లో వెన్నెలకు చేరాం, ఈ వగు వంకల్లో కెరటాల నవ్వులే వెలసేరా. నాతి చరామి అన్న 4వ రోజుకే నవదంపతులు అనంత లోకాలకు వెళ్లిపోయారు. వివాహం ముగించుకొని తిరిగి వస్తుండగా ఏలూరు సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. విశాఖ జిల్లా సబ్బవరం మండలానికి చెందిన వరుడు వెంకటేష్ కు, గుంటూరు జిల్లా అమృత టూర్ మండలం గోవాడ గ్రామానికి చెందిన వధువు మానస నవ్యలతో ఈ నెల 14న గుంటూరులోని వధువు ఇంటి దగ్గర వివాహం జరిగింది. తదుపరి కార్యక్రమాలు ముగించుకొని 4వ రోజు వరుడు స్వగ్రామం అయిన సబ్బవరం కు కారులో బయలుదేరి వస్తుండగా ఏలూరు దాటిన తర్వాత కొంతసేపటికి వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. కారు డివైడర్ ను ఢీకొనడంతో పల్టీలు కొట్టి రోడ్డు మధ్యలో పడిపోవడంతో నవదంపతులు కారు నడుపుతున్న డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. పోస్టుమార్టం అనంతరం నవవధూవరులు మృతదేహాలను సబ్బవరం తీసుకొచ్చారు. ఏ ఆసుపత్రిలో ఎక్స్పైర్ అయిన బ్లడ్ ఎక్కించబోయారంటూ దళిత ఐక్య సంఘాలు ఆందోళనకు దిగాయి.
రామ్‌నగర్ లో గల కేర్ ఆసుపత్రిలో ప్రమాదవశాత్తు కాలు విరిగిపోయిన పేషెంట్ కి ఓ పాజిటివ్ బ్లడ్ ఎక్కించాలని వైద్యులు తెలిపారని రోగి కుమారుడు మనోహర్ చెప్పాడు. అయితే ఓ పాజిటివ్ బ్లడ్ ఇచ్చినప్పటికీ అది కాకుండా ఎక్స్‌పైర్ అయిన బి పాజిటివ్ బ్లడ్ ను వైద్యులు ఎక్కించేందుకు సిద్ధమయ్యారని ఇది గమనించిన తాను యాజమాన్యానికి ఫిర్యాదు చేశారని అయినప్పటికీ పట్టించుకోలేదని వాపోయారు. దీంతో దళిత ఐక్య సంఘాల ప్రతినిధులు ఆందోళన చేపట్టారు. రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కేర్ ఆసుపత్రి యాజమాన్యాన్ని అరెస్టు చేసి సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. యాజమాన్యం వైఖరు విధి విధానాలని తెలియపరచడం ఏంటంటే గత 4 రోజుల కిందట ఎన్ఏడి కొత్త రోడ్లో ఒక ఫ్యామిలీ దళిత ఫ్యామిలీ యాక్సిడెంట్ అయ్యింది. ఇది విశాఖనగరం అంతటికీ కూడా తెలిసినటువంటి విదితమే. అందులో మరి ఆ అబ్బాయి తండ్రి కోల్పోయాడండి అక్కడికక్కడే. తర్వాత తల్లి సింహాచలంలోని మహాత్మా జ్యోతిరావు బాపులే వెనుకబడిన తరగతుల బాలుర విద్యాలయంలో వేధింపులకు పాల్పడుతున్న ప్రిన్సిపల్పై చర్యలు తీసుకోవాలని బహుజన సమాజ్ పార్టీ ఎంఆర్పీఎస్ ప్రజా సంఘాలు ప్రతినిధులు డిమాండ్ చేశారు. పాఠశాలలో పనిచేస్తున్న 4వ తరగతి ఉద్యోగులపై వేధింపులు జరుగుతున్నాయని దీనిపై ఈ నెల 15న ఫిర్యాదు కూడా చేసినట్లు బహుజన సమాజ్ పార్టీ నాయకులు బోను కృష్ణ తెలిపారు. ప్రిన్సిపల్ తీరుపై ఉన్నతాధికారులు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. బీఎస్పీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు కాకర రమణ గారు ఈ కాలేజీలో కాండ్రేగుల భోగలింగేశ్వరరావు గారు మరి అక్కడ పనిచేస్తున్నటువంటి కొంతమంది మిత్రుల మీద దుర్సుగా ప్రవర్తించడమే కాకుండా కులం పేరు పెట్టి తిట్టాడు, గత 3-4 సంవత్సరాల నుండి హెరాస్ చేస్తున్నాడు అనేటువంటి ఫిర్యాదు. పేరు భోనకృష్ణ, బహుజన సమాజ్ పార్టీ ఏపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిని. విశాఖపట్నం జిల్లా సింహాచలం దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ మహాత్మా జ్యోతిరావు ఫూలే గురుకుల పాఠశాలలో పనిచేస్తున్నటువంటి 4వ తరగతి ఉద్యోగులు మురళి శ్రీను అనే అఖిల జాతీయ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా పీలేరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ తరఫున నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేఎస్ ఆగా మొహమ్మద్దీన్ ఆధ్వర్యంలో కలికిరి మండలం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పలహారాలు బ్రెడ్ పంపిణీ చేశారు. తర్వాత గడి గ్రామంలో 10వ తరగతి విద్యార్థులను కలిసి విద్యార్థులకు పరీక్షకు కావలసిన వస్తువులను అందించారు. ఈ కార్యక్రమంలో పీలేరు మండల అధ్యక్షుడు ఎస్కే మహబూబ్ బాషా, డీసీసీ సెక్రటరీ వర్ధన్ చౌదరి, బిఆర్ మల్లికార్జున్, టి అంజద్, విజయసాయిరెడ్డి, సాజిద్ పఠాన్, ఆదమ తదితరులు పాల్గొన్నారు. శ్రీహరిపురం పవనపుత్ర నగర్ లో ఈ నెల 16న ఆత్మహత్యకు పాల్పడ్డ మహిళ సుమన్ కుమారి కేసుపై కొన్ని మాధ్యమాల్లో ఊహాగానాలు ప్రచారం చేయడం సరికాదని మల్కాపురం సీఐ దుర్గా ప్రసాద్ అన్నారు. స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేసు విచారణలో ఉండగా ధోని బయోపిక్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్యకు మనస్తాపం చెంది సుమన్ కుమారి బలవన్మరణానికి పాల్పడినట్టు వార్తలు ప్రచారం చేస్తున్నారని ఇది కరెక్ట్ కాదన్నారు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మృతురాలు స్థానిక సానిక్ పబ్లిక్ స్కూల్ టీచర్ గా పనిచేసేదని చెప్పారు. ఆమెకు ఎక్కువగా ఒంటరిగా ఉండడం అలవాటని తెలిపారు. కేసు పూర్తిగా దర్యాప్తు అయిన తర్వాత వివరాలు తెలుపుతామని సీఐ అన్నారు. కాలనీలో ఒక అమ్మాయి ఉరవేసుకుని చనిపోయిందని చెప్పగానే మేము మా స్టాఫ్ అందరం వెళ్ళి చూడడం జరిగింది. అక్కడ అమ్మాయి ఫ్యాన్ ఉరవేసుకుని ఉంటే అప్పుడే దించిపెట్టారు. ఆ ఫాదరు, వాళ్ళ ఇంట్లో ఫాదరు, ఆ ఫాదర్ జవహర్ ప్రసాద్ అని, వాళ్ళకి ముగ్గురు పిల్లలు. ఇటీవల భారత సరిహద్దుల్లో చైనా సైనికులు దురాక్రమణకు పాల్పడుతూ భారత సైన్యం ఆత్మస్థైర్యం దెబ్బతీసే విధంగా ప్రవర్తించి 20 భారత జవాన్లను పొట్టన పెట్టుకున్న చైనా నీచబుద్ధిని ఎండగడుతూ పెద్ద ఎత్తున ర్యాలీ, మానవహారం నిర్వహించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా చైనా వస్తువులను ధ్వంసం చేశారు. స్థానిక సేవా భారతి ఆధ్వర్యంలో మాడుగుల బస్టాండ్ నుంచి ప్రారంభమైన ర్యాలీ పురవీధుల గుండా నిర్వహించి తిరిగి బస్టాండ్కు చేరుకుని మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా అమరవీరుల ప్రాణ త్యాగానికి నివాళులర్పిస్తూ 2 నిమిషాల మౌనం పాటించారు. ఈ సందర్భంగా కార్గిల్ యుద్ధంలో పనిచేసి ఇటీవలే పదవి విరమణ చేసి మాడుగుల మండలంలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న జగన్ మాస్టర్ సరిహద్దు ప్రాంతాలలో సైనికుల తీరుతెన్నులు, విదేశీ శక్తులు వ్యవహరించే తీరును వివరిస్తూ స్వదేశాన్ని కాపాడుకునే బాధ్యత అందరిపైన ఉందని విజ్ఞప్తి చేశారు.
భారత ఆర్మీ జవాన్లపై దాడికి నిరసనగా ఈరోజు చేసిన చైనా వ్యతిరేక ర్యాలీలో పాల్గొన్న గ్రామస్తులు యువకులు విద్యార్థులు అందరికీ హృదయపూర్వక అభినందనలు భారతీయ సైనికులపై దాడిని మేము అమాన చర్యగా ఖండిస్తున్నాము దీనికి వ్యతిరేకంగా ఏవైతే చైనా వస్తువులు పశ్చిమ గోదావరి జిల్లాలో అనారోగ్య కారణాల వల్ల చనిపోయిన లేదా పదవి విరమణ చేసిన హోంగార్డుల కుటుంబాలకు ఫ్యామిలీ ఫండ్ అందజేశారు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ కేఎన్ నారాయణ చేతుల మీదుగా పోలీసులు ప్రధాన కార్యాలయంలో హోంగార్డుల కుటుంబ సభ్యులకు చెక్కులను అందజేశారు ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ ఎం మహేష్ కుమార్ ఎస్బీ డిఎస్పీ శ్రీనివాసాచార్య ఆర్ఐ కృష్ణంరాజు జిల్లా హోంగార్డ్ ఆర్ఐ వెంకటప్పారావు తదితరులు పాల్గొన్నారు చైనా సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో మరణించిన జవాన్ సంతోష్ బాబుకి కలికిరిలో నివాళులర్పించారు స్థానిక క్రాస్ రోడ్ గాంధీ చౌక్ దగ్గర క్యాండిల్ చేతపట్టి జై హో సైనిక అంటూ నినాదాలు చేశారు వైఎస్ఆర్ పార్టీ ఎస్సీసీల జిల్లా కార్యదర్శి హరి మల్లికార్జున రెడ్డి సత్యనారాయణ రెడ్డి రాజనీతి విలేకర్ సురేష్ మాల మహానాడు నియోజకవర్గం అధ్యక్షుడు శ్యామల్ రెడ్డి శేఖర్ వాలంటీర్ భాన్ ప్రకాష్ ఆజాద్ ఖదర్ బాషా తదితరులు పాల్గొన్నారు తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం కుతుకులూరుకు చెందిన గృహిణి తన భర్త వ్యాపార నిమిత్తం బయట ప్రాంతాలకు వెళ్లడంతో ఆమె మండలంలోని కొప్పవరం గ్రామంలో తన తల్లిదండ్రుల వద్ద ఉంటుంది ఈ క్రమంలో ఆమె తల్లిదండ్రుల నివాసం ఉంటున్న ఇంటి యజమాని కుమారుడు గొలుగురు దుర్గారెడ్డి ఆమె పట్ల వ్యవహరిస్తున్న తీరుపై సదరు మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది ఆమె పేరుతో ఫేస్బుక్ లో ఫేక్ ఐడిని సృష్టించి ఆమె ఫోటోలను అప్లోడ్ చేయడం ప్రారంభించాడని దీంతో ఆమె అనపర్తి పోలీసులను ఆశ్రయించడంతో కొప్పవరం గ్రామ పెద్దలు రాజీ కుదిర్చి ఫేస్బుక్ లో ఫోటోలను డిలీట్ చేయాలని చెప్పడంతో పోలీసులు అతన్ని విడిచిపెట్టారని ఇదంతా జరిగి నెల రోజులు అయిందని అయినప్పటికీ ఆమె ఫోటోలు ఫేస్బుక్ నుండి ఇంకా తొలగించకపోవడంతో దుర్గారెడ్డిని నిలదీసింది తన తల్లిదండ్రుల కుటుంబ సభ్యులతో కలిసి వాలంటీర్ ఇంటి వద్ద ధర్నాకు దిగింది తనకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేసింది విశాఖ జిల్లా బుచ్చయ్యపేట మండలం వడ్డాది గ్రామం నాలుగు రోడ్ల జంక్షన్ లో అమ్మ హెల్పింగ్ హార్ట్స్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులు వెలిగించి వీర జవాన్ సంతోష్ బాబుకు అశ్రు నివాళులర్పించారు భారత సైనికులను దెబ్బతీసిన చైనాకు తగిన గుణపాఠం చెప్పాలని ప్రభుత్వాన్ని కోరారు వీర జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు ప్రజలందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాను భారత సైనికులు ప్రాణాలను రక్షించారు వాళ్ళందరికీ తన వంతుగా నివాళులు అర్పించే కార్యక్రమం చేపడుతున్నారు దయచేసి సహకరించండి అన్న హెల్పింగ్ వచ్చి ఎస్ఐపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అభియోగంపై 10 రోజుల క్రిందట అరెస్ట్ అయిన శ్రీనివాస్ 2 రోజుల క్రిందట బెయిల్పై విడుదలయ్యాడు శ్రీనివాస్ కి మద్దతు తెలుపుతూ తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు దగ్గర చిన్న శంకర్లపూడిలో గ్రామస్తులు మరియు టీడీపీ శ్రేణులు రోడ్లపై బైఠాయించారు ప్రత్తిపాడు ఎస్ఐ రవికుమార్ పై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వరపుల రాజా ఆధ్వర్యంలో శ్రీనివాస్ కి సంఘీభావంగా పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు శ్రీనివాస్ ఇంటికి చేరుకున్నారు అక్రమ అరెస్టులు చేస్తున్న ఎస్ఐ రవికుమార్ పై చర్యలు తీసుకోవాలని వరపుల రాజా డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పైలా బోస్ యాల జగదీష్ పనసల సూరిబాబు బస్సా ప్రసాద్ గోవిందనాయుడు తదితరులు పాల్గొన్నారు
చాలా అన్యాయంగా ఇక్కడ ఒక మహిళ వచ్చారు వమ్మింగ్ నుంచి. మరి ఏదైతే ఎస్సీ ఆవిడ మీద చేయి చేసుకున్నాడో దాని మీద మన శ్రీను గారు పోరాడుతుంటే మరి ఈయన అక్రమంగా అరెస్ట్ చేయడం, ఆ కేసులు విత్డ్రా చేసుకుంటేనే మరి నీ కేసు విత్డ్రా చేస్తా అని చెప్పడం, అటువంటి సందర్భంలో ఒక బీసీ నాయకుడిగా మరి వాళ్ళకి విధి నిర్వహణలో కనీస జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తవని సిపిఎం నేత జి సుబ్బారావు అన్నారు. విశాఖ విమానాశ్రయంలో పనిచేస్తున్న సిబ్బందికి కరోనా వ్యాప్తి చెందకుండా హోమియోపతి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ విదేశాలకు చెందిన చాలా మంది స్వదేశాలకు తిరిగి వస్తున్న నేపథ్యంలో ఎయిర్పోర్టులో పనిచేస్తున్న ఉద్యోగుల సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. నిర్లక్ష్యం చేస్తే లేనిపోని సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. సామాజిక దృక్పథంతో చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో చైతన్యం తేవచ్చని అక్కడ అధికారులు పేర్కొన్నారు. జి సుబ్బారావు గారు సిపిఎం 69th వార్డు, మాకు హోమియోపతి మందులు ఇచ్చారు రోజు ఇమ్యూనిటీ సిస్టమ్ పెంచడం పెంచుకోవడానికి. మా బలసెల్స్ మొత్తం డ్యూటీ బలసెల్స్ అందరికీ ఇచ్చినారు. ప్రపంచం మొత్తం కరోనా వ్యాధి ఉనికిస్తా ఉంది. 208 దేశాల్లో ఈ వ్యాధి అనేది ఇప్పుడు ప్రబలం. దీనికి ఇంతవరకు మందు లేదు, మందు ఎప్పుడు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమర జవాన్లకు గాజువాక టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. పాత గాజువాక పార్టీ కార్యాలయం నుంచి కొత్త గాజువాక వరకు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశ రక్షణలో అలుపెరగని పోరాటం సైనికులదని అన్నారు. చైనా దురాగతం వలన 20 జవాన్లను కోల్పోయామని అందుకు ధీటుగా భారత్ సమాధానం చెబుతుందన్నారు. కార్యక్రమంలో మహమ్మద్ రఫీ, పల్లా శ్రీనివాస్, ప్రసాదుల శ్రీను, పప్పు శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. జోహార్ కర్నల్ సంతోష్ బాబు. చైనీ వస్తువులు నిషేధించాలి. ఈరోజు మరి మొన్నటి జరిగినటువంటి సంఘటనలో సుమారు 20 భారత సైన్యం ప్రాణం కోల్పోవడం జరిగింది. చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణ కారణంగా వీరమరణం పొందిన అమర జవాన్లకు ఆత్మశాంతి కలగాలని కోరుతూ గాజువాక ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు సిమ్మ మధు మాట్లాడుతూ చైనా తయారు చేస్తున్న ప్రొడక్ట్స్ ను ప్రజలంతా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. చైనాకు చైనా యాప్స్ ను కూడా భారతీయులంతా నిషేధించాలని కోరారు. భారత చైనా భూభాగ సరిహద్దుల్లో జరుగుతున్న సంఘర్షణలో మన సైనికులు వీరమరణం పొందినారు. వారికి గాను గాజువాక ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపు నుండి ఈ రోజు క్యాండిల్స్ వెలిగించి వారికి అశ్రు నివాళి అర్పిస్తున్నాం. భారత జవాన్లు ఈ వీరమరణం పొందిన వారు అందరికీ కూడా ఆత్మశాంతి కలగాలని, అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మనోధైర్యం కలిగించాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ. గాజువాక 64వ వార్డు గంగవరంలో ఈ తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా పూరిల్లు పూర్తిగా కాలిపోయింది. విషయం తెలుసుకున్న ఫైర్ మరియు పోలీస్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఉదయం ఒక్కసారిగా మంటలు వ్యాపించాయని వెంటనే ఫైర్ స్టేషన్ కి ఫోన్ చేసి సమాచారం అందించామన్నారు. ఆ సమయంలో ఇంటిలో ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణ నష్టం తప్పిందన్నారు. ప్రమాదంలో 50,000 రూపాయలు ఆస్తి నష్టం జరిగిందని, ఇంట్లో ఉంచిన 30,000 నగదు బూడిదయిందంటూ బాధితుడు విలపించాడు. రోజు కూలి పని చేసుకుని కూడబెట్టిన డబ్బు బూడిదయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు అన్ని చేపల వ్యాపారం చేసుకుంటూ జీవనోపాధి సాగిస్తున్నారు. ఈ జీవనోపాధి సమయంలోని ఈ రోజు ఉదయం కూడా యథాస్థితిగా ఎండి చేపలు పెట్టుకొని కొన్ని చేపలు లోపల ఇదిలేసి ఎండి చేపలు పెట్టుకొని బజార్కి వెళ్ళే సమయంలో ఈ సుమారు 10:30 ఇది కాలడం అన్నది జరిగింది. ఎలా జరిగింది అన్నది ఎవరికి కూడా తెలియదు. ముఖ్యాంశాలు మరొకసారి. పర్యాటకులు ప్రయాణికుల భద్రతపై ప్రత్యేక దృష్టి. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన బోటింగ్ ఆపరేషన్స్ కంట్రోల్ రూమ్లను ప్రారంభించిన సీఎం జగన్. ప్రశాంతంగా రాజ్యసభ ఎన్నికలు. అసెంబ్లీ కమిటీ హాల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ముఖ్యమంత్రి జగన్. ఏర్పాట్లను పర్యవేక్షించిన అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు.
చంద్రబాబు జీవితమంతా కుట్ర రాజకీయమన్న మంత్రి బొత్స సత్యనారాయణ గవర్నర్ ప్రసంగం వినలేని చంద్రబాబు గవర్నర్ ని ఎలా కలుస్తారని ప్రశ్న భారత సైనికుల సేవలు వెలకట్టలేనివి చైనా తో పోరులో అసువుల బాసిన సైనికులకు నివాళి 65వ వార్డులో కొవ్వొత్తుల ప్రదర్శన ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ బుల్టన్ లో కలుద్దాం అందరికీ సెలవు నమస్కారం